నమస్తే, వెల్కమ్ టు ఫోర్స్ ఎస్ టీవీ. విశాఖలోని లక్షలాది ఇళ్లకు కరెంటు సరఫరాను నిలిపివేయడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయపాల్ విద్యుత్ ఇంజనీర్లపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పర్యటన కోసం విద్యుత్ పనులు చేస్తున్నామని, అందువల్ల సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని ఇంజనీర్లు తెలిపారు. దీంతో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు పాల్ ఫిర్యాదు చేశారు. మనమేమన్నా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో లాగా నియంతృత్వంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో పాల్ రావాలి, పాలన మారాలి అని యువకులు నినాదాలు చేశారు. విశాఖ ఎంపీగా ఆయనను గెలిపించాలని పాల్ కోరారు. నేనైతే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పాంప్లెట్స్ కి పర్మిషన్ కావాలి. ఆయన వస్తున్నాడంటే సిటీ అంతా సెట్ అయిపోతుంది. ఈ అవినీతి పాలన పోవాలంటే మీరు వందల వేల మందికి చెప్పి విశాఖపట్నం ఎంపీగా కొండగుర్తుకే మీరు ఓటేయండి, గాజువాక ఎమ్మెల్యేగా కొండగుర్తుకే మీరు ఓటేయండి. ఈ దుష్ట అవినీతి, అక్రమ కుటుంబ వీళ్ళ పాలనకి గుడ్ బై చెప్దాం. ఎవరు పర్మిషన్ లేకుండా వారు వస్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అవి కరెంట్ కోతలకు మీరు పర్మిషన్ ఇచ్చారా, వైర్లు కట్ చేయమని పర్మిషన్ ఇచ్చారా, అన్ని రికార్డ్ చేశాం, జనాల్ని ఆపేయమని మీరు పర్మిషన్ ఇచ్చారా. ఆయన రోడ్ షో చేస్తే ఆ రోడ్ షో హాఫ్ అన్ అవర్ పర్మిషన్ ఇవ్వాలి. అలాంటిది ఒక రోజు ముందు ఈరోజు ఏంటిది ప్రజలకి ఏమనంటే అమ్మఒడి ఇస్తున్నాడు. పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి మీకు 13,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎలక్షన్ తర్వాత ఆ డబ్బు కూడా ఇవ్వలేడు. వడ్డీ కట్టలేని పరిస్థితి, ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. తెలివైన స్టూడెంట్స్, యూత్ లీడర్స్, ఎంప్లాయీస్ ఇప్పుడు 3 గంటలకి నేను మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఎంపీ ఆఫీస్ విశాఖపట్నం ఆసిల్ మెట్ దగ్గర నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను మన ఆఫీసులో 3 to 4. ఇక్కడ ఉన్న వారందరు కనీసం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నేను రావాలని కోరుకుంటే, నిజంగా వీళ్ళ అవినీతి పాలన ఎండగట్టాలంటే, మీ అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే మీరు 3 నుంచి 4 గంటల వరకు 1 అవర్ రండి. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, మీకు ఫ్యూచర్ ఇస్తాను. కనుక మీరు ఒక్కరు, ప్రతి ఒక్కరు 7569441275 గ్రూపులు పెట్టండి. వైజాగ్ వార్డ్ 1, వైజాగ్ వార్డ్ 2. ఇంకా 20 రోజులు ఉంది. దేవుడు సృష్టి 6 రోజుల్లో సృష్టించాడు. అద్భుతమైన మెజారిటీతో ఇక్కడ 25,000 కేజీలు డ్రగ్గులు తెచ్చిన వాళ్ళు కావాలా మీకు? 100,000 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు కావాలా మీకు? 500,000 కోట్లు దానం చేసిన మేము కావాలా? స్టీల్ ప్లాంట్ అమ్మిన వారు కావాలా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి 8,000 కోట్లు ఇస్తున్నా నేను కావాలా? తేడా లేదు. కనుక మీరందరూ ఇక్కడ ఉన్న వారు అందరూ అన్ని పనులు మానుకొని 3 to 4 ఆసిల్మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కకి రండి, కలిసి పనిచేద్దాం. అక్కడ మనకు పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే మన అది ఆఫీస్. ఇక్కడ శ్రీకన్యలో ఒక ఆఫీస్, ఈ ఆఫీస్కి మీరు రండి. ఇక్కడ మనం మీటింగుల తర్వాత పర్మిషన్ వచ్చిన తప్ప పెడదాం. ఇప్పుడు ఓన్లీ ఇది రికార్డ్ చేసి ఎలక్షన్ కమిషన్ కు పంపించడానికి నేను రికార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాల్ గారు రావాలి.